हेलो अंडी, वेलकम टू माइंड सरागालू। ई रोज वीडियो लो मूली पराठा एला चेसुकोवच्चो चूद्दाम। ई रोज मार्केट लो चाला पेद्द पेद्द मुल्लंगी दुंपलु 5 रूपायलकु ओकटि चप्पन दोरुकुतुन्नायंडी। सरे तीसुकोद्दाम अनि चेप्पि तीसुकोच्चाक एं चेयालो अर्थं काक पराठालु चेद्दामनि अनुकुन्ना। मुल्लंगी दुंपलु चाला पेद्दगा उन्नायि कनुक दुंपलु सगभागान्ने तुरिमि पेट्टुकुन्नानंडी। मिगतादैते अट्टे पेट्टेसानु। मुल्लंगी दुंपनि तुरुमुकुन्नाक दान्नि गट्टिगा पिंडि इला वाटर तीसेसेयंडी। ఇలా చేత్తో పిండుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక ఒక క్లాత్ లో ఈ తురుమంతా వేసి గట్టిగా పిండితే కనుక వాటర్ అంతా వచ్చేస్తుంది। ఇలా పిండుకోగా వచ్చిన వాటర్ లోనే 1 టీ స్పూన్ వరకు salt వేసి కలుపుకోండి। అందులోనే 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసి చపాతీ పిండిలాగా కలుపుకోండి। ఇలా పిండిని కలుపుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి। ఇక్కడ నాకైతే ఆ రసమే సరిపోయిందండి, ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఏమీ వాడలేదు నేను। ఇలా పిండి అంతటిని సాఫ్ట్ గా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి। ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసిన 4-5 పచ్చి మిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసిన 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి। ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కేవలం ఫ్లేవర్ కోసం ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు। ఇలా పోపంతా వేగిపోయాక మనం ముందుగానే తురిమి పెట్టుకున్నాం కదా, ఆ ముల్లంగి దొంప తురిమిని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోండి। ఇలా అంతా కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకోండి। 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి మనకి కర్రీ అంతాను రెడీ అయిపోతుంది। ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్ ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి। ముందుగానే చపాతీ పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి। ఇలా ఉండలు చేసుకునేటప్పుడు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా చేసుకోండి। మరీ చిన్నవైతే కనుక స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది, మరీ పెద్ద ఉండలు అయితే కనుక మనం పరోటా చేసుకునేటప్పుడు అవి సరిగ్గా కాలవు। ఇలా ఉండలన్నీ రెడీ అయిపోయాక ఒక ఉండని తీసుకొని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి। అప్పుడు అందులో ఒక స్పూన్ వరకు కర్రీ స్టఫింగ్ తీసుకొని మధ్యలో పెట్టి అంతా సీల్ చేసుకోండి। మనం ఏ పరోటా చేసుకున్నా సరే స్టఫింగ్ కొంచెం తగ్గించే పెట్టుకోవాలండి, ఎక్కువ పెడితే కనుక మనం పరోటాలుగా ఒత్తుకునేటప్పుడు బయటికి వచ్చేస్తుంది, కాల్చుకునేటప్పుడు కూడా pan కి అంటుకుపోతుంది। ఇలా అన్ని ఉండల్లో కూడా స్టఫింగ్ నింపి ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకోండి। ఇలా ఒక పరోటాని చపాతీలాగా పాముకొని pan పైన వేసి కాల్చుకోవాలి। ఇప్పుడు చుట్టూ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి కాల్చుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది। ఏ పరాటాలు చేసుకునేటప్పుడైనా రెండు వైపులా ప్రాపర్ గా కాల్చుకోవాలండి, లేదంటే మనం తినేటప్పుడు పిండి తింటున్నట్టుగా అనిపిస్తుంది। చూసారు కదా ఇలా అన్ని పరాటాలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో। ఇలా చేసుకున్న పరాటాల్లోకి కొంచెం salt వేసిన పెరుగుతో కనుక టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది। ఈ పరాటాలు చేసుకోవడం చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో కామెంట్ లో మాతో షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।